ఎమ్మెల్యే అభ్యర్థి అయిన రాళంగి నాగేశ్వరరావు గారు, ఎంపీ అభ్యర్థి అయిన నేను డాక్టర్ ఆకుల దర్శనాథ్ గారు కలిసి ఏదైతే ఇవాళ ఎక్కువలు గ్రామంలో మొదలుపెట్టి మామిడాడ, పెద్దాడ, పెద్దాడ రామేశ్వరం, తర్వాత పెదపూడి మండలంలో కూడా ఇవాళ రోడ్షో నిర్వహించడం జరుగుతోంది. గ్రామస్తుల్ని కలవడం జరుగుతోంది. ఏదైతే జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఉన్న అంశం, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించిన 60 ఏళ్ళు దాటిన రైతుకి పెన్షన్ ఇచ్చే ఆలోచన పవన్ కళ్యాణ్ గారిని చెప్పడానికి, అలాగే స్థానికంగా మొట్టమొదటిసారి ఏ వర్గాలైతే ఇప్పటివరకు అనపర్తి నియోజకవర్గాల్లో పోటీ చేసిన ఉదంతాలు కానీ లేని చరిత్ర మనకు తెలుసు. బడుగు వర్గాలకు చెందిన రిప్రజెంటేటివ్గా ఇవాళ రాళంగి నాగేశ్వరరావు గారిని జనసేన పార్టీ అభ్యర్థిగా నిలబెడతా ఉంది. అనపర్తి నియోజకవర్గ ప్రజలందరినీ కూడా వారి ఆశీస్సులు రాళంగి నాగేశ్వరరావు గారికి ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అలాగే రాజమహేంద్రవరం పార్లమెంట్లో ఏదైతే పార్లమెంట్ అభ్యర్థిగా నేను వస్తూ ఉన్నాను. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ఒక సమర్థుడు 5 ఏళ్ళు నా నడక అందరూ కూడా గమనించారు. రాజమహేంద్రవరం ప్రజానికి వాళ్ళు, అలాగే ఉభయ గోదావరి జిల్లాలు కూడా చూశారు. చరిత్ర చూసి ఏదైతే అభ్యర్థి ఎంపీ క్యాండిడేట్కి పనికొస్తారో మీరు ఆలోచించి తప్పకుండా ఈ నియోజకవర్గం కూడా పూర్తి ఆశీస్సులు నాకు కూడా అందించమని కోరుతూ, మరొక మాట ఏదైతే మీ అందరికీ కూడా ఈ సందర్భంలో నేను చెప్పే పెద్ద పెద్ద పనుల గురించి తర్వాత మాట్లాడదాం. ముందుగా మీ ఎంపీ, మీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండే వ్యక్తులుగా నిరంతరం ఈ ప్రాంతవాసిగా, ఎందుకంటే మాకు ఎక్కడ కూడా వ్యాపారాలు లేవు, ఢిల్లీలో వ్యాపారాలు ఏమీ లేవు, ఖచ్చితంగా మేము ఈ నియోజకవర్గ పరిధిలో రాజమహేంద్రవరంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఆ సమస్య వాళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా పరిష్కార దిశగా మేము ప్రయాణం చేస్తామని మాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.